స్వాగతం. ఇవాళ నుంచి 26వ తేదీ వరకు సాగర తీరం విశాఖ నగరంలో వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్ జరగబోతోంది. ఈ 5 రోజుల పండుగకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రేపు ఉదయం 10 గంటలు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించబోతున్నారు. పలు రకాల ఎంఓయూలు కుదుర్చుకోబోతున్నారు. అలాగే ఇక హైలైట్స్ విషయానికి వస్తే ఈ 5 రోజుల పండుగకి చాలా చాలా హైలైట్స్ ఉన్నాయి. చీఫ్ మినిస్టర్తో ప్రపంచంలోనే మొట్టమొదటి సోషల్ హ్యూమనాయిడ్ రోబో సోఫియా, గతంలో ఇవాంకా ట్రంప్ ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్కి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్కి వచ్చినప్పుడు, ఎంటర్ప్రినర్షిప్ సమిట్కి వచ్చినప్పుడు అక్కడ మనం ఫస్ట్ టైం చూసాం మన రాష్ట్రాలకు సంబంధించి సోఫియాని. రేపు మళ్ళీ వైజాగ్లో ఫిన్టెక్ ఫెస్టివల్లో సోఫియా ఈజ్ దిస్ టైమ్ షీఈస్ గోయింగ్ టు టాక్ విత్ చంద్రబాబు నాయుడు గారు. సో షీఈస్ గోయింగ్ టు కన్వర్స్ విత్ హిమ్. అలాగే స్టార్టప్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిన్టెక్ ఫెస్టివల్ $1 మిలియన్ ఛాలెంజ్ని కండక్ట్ చేసింది, అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరొక హైలైట్ ఇది. సో ఇటువంటి హైలైట్స్ అన్నిటి గురించి మనతో మాట్లాడేందుకు ఈ ఫిన్టెక్ ఫెస్టివల్ సృష్టికర్త అలాగే ఐటీ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ జయ చౌదరి గారు వైజాగ్ నుంచి మనకు వివరాలు అందించేందుకు వైజాగ్ ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ కోర్స్ నుంచి సిద్ధంగా ఉన్నారు. సో అక్కడ ఆల్రెడీ గోల్ఫ్ టోర్నమెంట్ స్టార్ట్ అయింది. సో ముందుగా గుడ్ మార్నింగ్ టు చౌదరి గారు అండ్ టీమ్. దేవర్ 3 అదర్ జెంటిల్మెన్ అండ్ ఎ లేడీ, కరీనా బెలిన్ కో ఫౌండర్ డబ్ల్యూ హబ్, డయాన్ డి బ్యూడ్రాప్ సిఓఓ డబ్ల్యూ హబ్, ఎస్ఆర్ సిద్ధు హెడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వెల్స్ ఫార్గో. సో గుడ్ మార్నింగ్ టు ఆల్. చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ కుమార్ గారు. సో సార్ చెప్పండి, ఫిన్టెక్ ఫెస్టివల్ మీరు చాలా ఘనంగా నిర్వహించబోతున్నారు 5 రోజుల పాటు. సో ముఖ్యమంత్రి గారితో ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభింపజేస్తున్నారు. సో వరల్డ్స్ ఫస్ట్ రోబో సిటిజన్ సోఫియా అండ్ చంద్రబాబు నాయుడు గారి మధ్య ఒక సంభాషణ ఉంటుంది అంటూ చేసిన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏంటి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకోబోతున్నారు? నమస్కారం అండి. యాక్చువల్గా ఈ ఫిన్టెక్ ఫెస్టివల్ మీరు అన్నట్ల మన ఏషియాలోనే చాలా పెద్ద ఫిన్టెక్ ఫెస్టివల్. ఇలాంటి ఫెస్టివల్ ఇదివరకు ఇన్ని స్టార్టప్ కంపెనీస్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అంటూ ఇంతవరకు జరగలేదు. దాదాపు 15 కంట్రీస్ నుంచి డెలిగేషన్స్ కూడా వస్తున్నారు. అది కాకోకుండా మనకు హాంకాంగ్ నుంచి కూడా పెద్ద డెలిగేషన్ వచ్చింది, ఇజ్రాయెల్ నుంచి కూడా పెద్ద డెలిగేషన్ వస్తుంది. తర్వాత మనము ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ $1 మిలియన్ గ్లోబల్ ఫిన్టెక్ ఛాలెంజ్ కాంపిటీషన్ అనేది ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్. ఏ గవర్నమెంట్ కూడా అలాంటి కార్యక్రమం ఇంతవరకు చేపట్టలేదు. అలాంటి గ్లోబల్ ఛాలెంజ్ కాంపిటీషన్ 8 కంట్రీస్ లో మనము చేసాము. అందులో నుంచి సెలెక్ట్ అయిన 40 స్టార్టప్ గ్లోబల్ స్టార్టప్ కంపెనీస్ వాళ్ళంతా కూడా అక్టోబర్ 25th రోజు ఫైనల్ డెమో డేకి అంటే వాళ్ళ పిచ్చెస్ అన్ని ఆ రోజు ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది గ్లోబల్ జ్యూరీ వాళ్ళంతా ప్రెజెంటేషన్ చేసిన తర్వాత అందులో నుంచి 6 విన్నర్స్ని అంటే ఒక 3 ట్రాక్స్ లో ఒక ట్రాక్ లో 2 ప్రైజెస్ ఉంటాయి. ఒక ప్రైజ్ $150,000 విన్నర్ కి, $100,000 వచ్చేసరి రన్నర్ కి, అట్లా 3 ట్రాక్స్ లో ఈ ప్రైజెస్ ఉంటాయి. ఇది 25th ఈవినింగ్ రోజు అవార్డ్స్ నైట్ అని చెప్పేసి ఆ రోజు ఇవన్నీ అనౌన్స్మెంట్స్ అన్ని ఉంటాయి. ఇది కాకుండా అదర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇందులో ఏంటంటే మనకు ఈ గ్లోబల్ హబ్స్ అంటే మనము ఒక ఫిన్టెక్ వ్యాలీని క్రియేట్ చేయాలంటే అన్లెస్ వీ హ్యావ్ ది గ్లోబల్ ప్రెజెన్స్ వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ ఇవన్నీ ఉండటం కోసం 23rd రోజు అంటే కాన్ఫరెన్స్ రేపు స్టార్ట్ చేసినప్పుడు ఈ డబ్ల్యూ హబ్ అని వాళ్ళ దగ్గర దాదాపు 2500 కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు యాక్చువల్గా 2 ఇయర్స్ లో ఇన్ని కంపెనీస్ స్టార్ట్ చేసి అందులో 7 యూనికార్న్స్ వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ఎకో సిస్టమ్ ఇన్ హాంకాంగ్. అందుకని మేము ఏం చేస్తున్నామంటే అలాంటి వాళ్ళతో మనం కూడా టైప్ అయితే ఇప్పుడు మార్కెట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయంటే చైనాలో పెద్ద మార్కెట్ ఉంది, తర్వాత ఇండియాలో కూడా గ్రోయింగ్ మార్కెట్. సో మా ఉద్దేశం ఏంటంటే హాంకాంగ్ ఒక బ్రిడ్జ్ లాగా తయారు చేసి హాంకాంగ్ లో ఉన్న కంపెనీస్ కి మన ఇండియా మార్కెట్ ఎనేబుల్ చేస్తాము, అదేవిధంగా ఇండియాలో ఉన్న స్టార్టప్ కంపెనీస్ కి హాంకాంగ్ ద్వారా చైనా మార్కెట్ ఎనేబుల్ చేస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే మన స్టార్టప్స్ కి ఆ మార్కెట్స్ అడ్వాంటేజ్, వాళ్ళ స్టార్టప్స్ కి మన మార్కెట్ అడ్వాంటేజ్. దానికి తోడు హాంకాంగ్ లో ఉన్న చాలా కంపెనీస్ కూడా ఇక్కడికి వచ్చేసి అదే వాళ్ళు ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఎందుకంటే మనకు టాలెంట్ చాలా ఉంది కాబట్టి వాళ్ళకి అక్కడ హాంకాంగ్ చిన్న కంట్రీ కాబట్టి టాలెంట్ ఉన్నా కూడా చాలా కాస్ట్లీ అనమాట. అందుకని దే వాంట్ ఎక్స్ప్లోర్ హౌ
దిస్ రిలేషన్షిప్ బిట్వీన్ హాంకాంగ్ అండ్ ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ ఎంత సినర్జిటిక్ చేయాలని చెప్పేసి ఆ దిశలో మనం ఈ హాంకాంగ్ తో ఒక ఎంఓయు, అదేవిధంగా ఇజ్రాయెల్ విచ్ ఇస్ స్టార్టప్ నేషన్ అంటారు అక్కడ సోసా అని, వాళ్ళ దగ్గర కూడా చాలా సైబర్ సెక్యూరిటీ కంపెనీస్, తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీ కంపెనీస్, ఆల్ న్యూ టెక్నాలజీ ఎమర్జింగ్ టెక్నాలజీ కంపెనీ స్టార్టప్స్ అంతా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ మధ్య వాళ్ళ దగ్గర ఉన్న కంపెనీస్ న్యూయార్క్ స్టేట్ కి మొత్తం సైబర్ సెక్యూరిటీ కవర్ కూడా వాళ్ళ కంపెనీస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాంటి హై క్వాలిటీ కంపెనీస్ కూడా సోసా అంబ్రెల్లాలో ఉన్నాయి. సో వాళ్ళతో కూడా ఎంఓయు చేస్తున్నాం. దానికి అడ్వాంటేజ్ ఏంటంటే మన కంపెనీస్ కి త్రూ ఇజ్రాయెల్ యూరోప్ యుఎస్ ఆపర్చునిటీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అది ఒక ఆపర్చునిటీ. అదేవిధంగా ఇజ్రాయలీ కంపెనీస్, ఇజ్రాయెల్ కూడా సేమ్ ప్రాబ్లం, హాంకాంగ్ లో ఏ విధంగా ఉందో, ఇజ్రాయెల్ కూడా చిన్న కంట్రీ, వాళ్ళది కూడా మ్యాన్ పవర్ షార్టేజ్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ కంపెనీస్ ని తీసుకొచ్చి వాళ్ళ డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకు కూడా ఇక్కడ అడ్వాంటేజ్, మ్యాన్ పవర్ అడ్వాంటేజ్ ఇవన్నీ, తర్వాత మార్కెట్ అడ్వాంటేజ్ ఉంటాయని చెప్పేసి వాళ్ళతో కూడా ఎంఓయు చేస్తున్నాము. ఇట్స్ ఎ వెరీ ఎగ్జైటింగ్ టైమ్స్ ఫర్ ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్. ఇన్ఫాక్ట్ ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్. ఫస్ట్ ఫేజ్ లో మనం ఫిన్టెక్ వ్యాలీ 1.0 అన్నాము. ఇది సెకండ్ ఫేజ్. ది సెకండ్ ఫేజ్ ఇస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ విత్ దిస్ వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్ అన్నమాట. దీంతో మనం చేస్తున్నాము. తర్వాత వసంత్ గారు, ఐ వాంట్ టు యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ కెరీనా బెలెన్, హూ ఇస్ ది ఫౌండర్ సిఇఓ ఆఫ్ వై హబ్. ఇట్స్ కాల్డ్ డబ్ల్యూ హబ్. యాజ్ ఐ మెన్షన్ టు యూ, ఇన్ ద లాస్ట్ 2.5 years దే హవ్ రీక్రియేటెడ్ మోర్ దాన్ 2,500 కంపెనీస్ అండర్ దేర్ అంబ్రెల్లా. అవుట్ ఆఫ్ దెమ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ యూనికార్న్స్. ఐ ఆల్సో వాంట్ టు ఇంట్రడ్యూస్ డయాన్, షీ ఈస్ ది సిఓఓ ఆఫ్ డబ్ల్యూ హబ్ and she is also part of the Y Hub. And we also have Sidhu from Wells Fargo. He is going to talk about the, what are the fintech opportunities globally, how India is going to play, how Fintech Valley Vizag is going to play a crucial role in this kind of a transformation. Now I request Karina, why you have come to Fintech Valley Vizag, what you see that the opportunities for your companies and also opportunities for companies in Fintech Valley Vizag. Yes, thank you very much, J.A. It's a great honor and pleasure to be here. We already had the pleasure to welcome you in Hong Kong and being the host of the roadshows, and now we are really happy to finally arrive here in Vizag on the ground. To better understand why we're here, W Hub actually represents the Hong Kong startup ecosystem, and our mission is to foster the growth. So in the center are the startups, and we connect them to the resources they need to grow and scale their business, be it talent, be it investment, yep, be it acceleration programs, be it corporations, and obviously connecting them to other ecosystems, mm-hmm, regionally and internationally, because startups, per definition, want to scale on a global level. Mm-hmm. So we're very excited to make this bridge and now to determine our MOU and partnership in a very formal way. Mm-hmm. We're looking forward, on the one hand, obviously, on helping Indian startups from Vizag, from Andhra Pradesh, scale into Hong Kong and the Greater Bay Area and the rest of Southeast Asia. And Hong Kong has proven over the past, as you said, in a very short time, providing this opportunity for startups to scale big in that region. On the other hand, we're equally excited to also offer opportunities for talent, mm-hmm, here in Vizag to connect with job opportunities in Hong Kong or help Hong Kong startups expand here, yep, and build really diverse teams here. Quality of, mm-hmm, the tech talent here available is huge. Obviously, with that, bringing Hong Kong startup and Greater Bay-based startups to Vizag will be a great opportunity, not only on the talent side, mm-hmm, but obviously the market structure here is very different. Mm-hmm. Even with certain proven business models and solutions, giving them an opportunity to adapt them to the local market, mm-hmm, standards, benefit from the know-how here, mm-hmm, we're very excited. And I think you mentioned it's just the beginning. Yeah. And we're here for the entire week, and I think we will discover even more and more opportunities how to leverage the partnership to its strength. Thanks, Karina. And also, you can mention about the soft landing, the concept of soft, exactly, landing. What do you mean by soft landing? How these companies in Hong Kong as well as companies in Fintech Valley, Vizag, can
get the advantage through the software. Can you explain a little bit more on that? Absolutely. So part of that MOU that we're signing is a global soft landing program. Mm-hmm. And basically it is executing what we have done with WHUB over the past years now on an international level. Mm-hmm. So companies from Vizag get connected to all the infrastructure they need, how to set up their business, how to set up business accounts, how to recruit, how to get in touch with the key opinion leaders and know-how experts in the market, how to get access to the government supported programs in Hong Kong and the Greater Bay Area, acceleration program, the media coverage. One of the big angles of WHUB is really providing visibility to the ecosystem to draw more resources in and also help startups spread the word and scale their business. So that will be a program that runs over 6 months and will really be hands-on support, mentorship, and connection building, just to make sure that you get the key in hands and you can start opening and scaling your business. I really want to congratulate you for creating 7 unicorns in 2.5 years time frame. So our request is, how many of your unicorns will be in Fintech Valley, Vizag? We will provide whatever infrastructure facilities, whatever incentives, market access, all that way. So how many for your unicorns can come and set up their operations in Vizag? Well, arguably there is no limitation, right? All of them, I think, will be able to explore these different market opportunities. Mm-hmm. We're already in active talks, specifically with some of them who have already started looking and branching out. When we talk to them about this opportunity opening up with a really macro level and a concrete partnership, they were very excited. Oh, very so, good. Yes, I mean, we started our talks very recently only, but like in startup world, things can go fast. And we already have, first interest, and I hope that in the follow-up we will be bringing companies over. And and again, same thing the other way around. It will be, a great synergetic collaboration. Thanks a lot, Karen. I request Diane. Diane, you mentioned that you already created a website from Hong Kong. I mean, how people can reach out to India. Can you explain a little bit about that? This thing, how that's going to really help the entrepreneurs in both Hong Kong as well as in Fintech Valley, was that? Sure. So WHUB is the platform in Hong Kong. Mm-hmm. It has more than 18,000 members, which is pretty big for Hong Kong and pretty small for India. And that's where the startup get their visibility, get access to resources, talent, and everything Karina mentioned already. And before coming to Vizag this week, we opened the platform for Indian startups as well. Mm-hmm. So instead of just going to whub.io, you go to whub.io/India, and then we give the opportunity to all Indian startups, and especially the startups from Andhra Pradesh, to sign up and get access to the ecosystem in Hong Kong, get access to the talent in Hong Kong, and also to Indian talent to showcase their profile and get hired by Hong Kong startup and Greater Bay Area startups as well. So it's a brand new addition to our platform, and we are very proud to launch it here. Do you think that now you are exploring 2 big countries' market opportunities? You already have China access. Now we are providing the India access. India also 1.3 billion population. India is going digital. A lot of new opportunities are opening up. So what is your guesstimate that how many new unicorns from Vizag or Visakhapatnam can be created with your cooperation? And so can you have some guesstimate in what time frame and how many unicorns from here can emerge? Yeah, sure, I can try. but as we say, Hong Kong and India is always times 10 on the market level, on the talent level, and so on. I'm sure there are going to be some unicorns soon, and I'm sure that the startups here in India are already on a great level, so helping them to expand and scale in Hong Kong and China is a great opportunity. So there might be a few of them already on the path to become unicorns. Thanks a lot for coming to Vizag. Yeah. And I think just to add on that, I mean, whenever we get asked to make predictions about what's happening in the future, I always remind people that innovation and growth is exponential. So I think, making a forecast hopefully is always too conservative. Yeah. But as Jan said, I mean, times 10 is at least what we should be reaching for. And then in terms of time frame, as you said, creating unicorns in 2 to 3 years time frame, it used to take 7 years, right, in the old world. Yes. So again, with that, I think, in 3 years down the line, there should be at least times 10. Yes.
Thanks a lot. My request, Sidhu. Sidhu, you come from Wells Fargo, and Wells Fargo is one of the top fintech companies in the globe. How do you see this fintech industry is going to grow, and how Fintech Valley Vizag can grab these opportunities? What is your view? Yeah, thank you, sir. As everyone here, it's a privilege to be part of this week at Vizag. I just have to make one comment before I respond to your question, sir. I work for a global financial institution, so I have to make this statement. Whatever I say here is based on my personal experiences, sure. Nothing attributable to Wells Fargo. Sir, two things, right? I mean, the global financial institutions over the period of last 20, 30 years have tried their best to be efficient, be innovative, but at the same time, they are not in a position to cater to the financial needs of every segment of the society, right? So that's where I personally see fintech playing a lot of role, and most of the financial global financial institutions have got their own fintech initiatives to help, you know, innovate, because large organizations will have their own constraints. But bringing that fintech into the financial system is very, very important and a must to have. So that's where most of the global financial institutions are playing a role. Particularly from India standpoint, two things. In India, the great talent that we always had always helped support other global institutions to become more efficient, innovative, and nimble. But if you look at the fintech part of the world, with 1.3 billion population in the country and a significant portion of them being underserved, fintech has got a phenomenal opportunity, not outside the country, but any ideating innovators come to, you know, a platform like Vizag, you know, Fintech Valley, they not only get the support as they see it, but they have a marketplace to actually, yeah, you know, serve the needs of 1.3 billion customers. And there is no better time than this, with the amount of support coming from every corner, whether financial institutions or government agencies, to bring those ideas to proofs of concept and then taking them to marketplace and then serve the underserved and make the larger organizations more efficient. Thank you, Sidhu. Looks like we are going to have exciting times in the fintech domain, and definitely we want to position Fintech Valley Vizag as one of the top fintech destinations in the world, particularly with the help of WHUB Hong Kong, with that kind of a synergetic relationship. This thing, definitely we will be able to make the Vizag Fintech Valley the vibrant fintech ecosystem in the globe. It's going to be a win-win-win formula for all the partners in the ecosystem. We really want to thank TV5 for giving us the opportunity. So, Chaudhary, chivara cheppandi manam ఈ మధ్య మీరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న కార్యక్రమం కాలేజ్ కనెక్ట్ కూడా. సో కాలేజ్ కనెక్ట్ని ఫిన్టెక్తో ఎలా కనెక్ట్ చేస్తున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్ వసంత్ గారు. ఇప్పుడు ఈ న్యూ టెక్నాలజీ లైక్ ఫిన్టెక్లో ఆల్ ది న్యూ టెక్నాలజీస్ ఆర్ యాక్చువల్లీ ఎమర్జింగ్ ఇన్ టు ది ఫిన్టెక్ టెక్నాలజీలో, అంటే సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇవన్నీ కూడా ఈ ఫిన్టెక్ ఇండస్ట్రీలో ఉన్నాయి. కానీ ఈ ఇండస్ట్రీకి కావాల్సిన మ్యాన్ పవర్ అంత సఫిషియంట్గా మిగతా దేశాల్లో కూడా లేదు, ఇండియాలో కూడా లేదు. అందుకని ఈ మధ్యగా మేము ఏం చేసామంటే కాలేజ్ కనెక్ట్ అని ఒక ప్రోగ్రామ్ని విత్ ది హెల్ప్ ఆఫ్ TV5 we initiated this program. Actually, దాని వల్ల ఏమవుతుందంటే లాట్ ఆఫ్ న్యూ మెంటర్స్ who are actually mentoring the colleges and also the students in those colleges, what are these new opportunities? How one student can grab this new opportunity? What kind of training that they have to undergo before they get on to either startup in fintech or big company, Wells Fargo and all that? If they have to get into this thing, how the mentoring is going to help the student? Because most of the colleges, the local, the faculty may not be aware of the dynamic changes of this industry, which is happening at a very, very rapid pace. That's where the College Connect, supported by TV5, is going to really help creating the requisite manpower for this growing industry. We really want to thank TV5 for really helping us to create that kind of the manpower, high quality manpower, to enable the fintech industry to come and prosper in Fintech Valley Vizag. Right, sir. Thank you, Chaudhary garu. So we wish you all the best next 4 days kuda
మీరు చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, అలాగే టీవీ ఫైవ్ ఆల్సో విల్ ప్లే ఇట్స్ రోల్ ఇన్ టెలికాస్ట్ ఇన్ దిస్ లైవ్ ఫ్రమ్ వైజాగ్. థ్యాంక్ యూ సార్. సో ఇది వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్ సంబంధించిన ప్రారంభ ఏర్పాట్లు. సో ఎప్పటికప్పుడు అక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారాలు, అలాగే రికార్డెడ్ కార్యక్రమాల ద్వారా కూడా ఫిన్టెక్ ఫెస్టివల్ ఏం జరుగుతుందో అందరికీ తెలియజేసే ప్రయత్నం.